కుప్పంలో వైసీపీ నాయకుల ఆదేశాల ప్రకారం పోలీసులు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని టీడీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఆర్ మీరా అన్నారు. ఎన్నికల నియమ నిబంధనలు ఒక తెలుగుదేశం పార్టీ వాళ్లకు మాత్రమే వర్తిస్తుందా, వైసీపీ వాళ్లకు వర్తించవా అని పోలీసులను ప్రశ్నించారు. పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు రాష్ట్ర నాయకులను కూడా కుప్పం నుండి బయటకు పంపాలన్నారు. వైసీపీ నాయకుల ఆదేశాల మేరకు పోలీసులు అర్ధరాత్రి మాజీ మంత్రి వర్యులు అమర్నాథ్ రెడ్డి గారిని చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షులు పులివర్తి నాని గారిని కుప్పం నుంచి బయటకు తీసుకొచ్చి గృహ నిర్బంధం చేయాల్సిన అవసరం ఏముంది అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను. అదేవిధంగా చూస్తుంటే ఒక ప్రతిపక్ష పార్టీగా ఉండి నామినేషన్ వేసిన తర్వాత ఈ ప్రజాస్వామ్యంలో ఓటు అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అన్న విషయాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అదే లేకపోతే మీరు కూడా అంటే వైఎస్ఆర్సీపీ మంత్రులు ఎమ్మెల్యేలు రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరూ కూడా వచ్చి ఎందుకు కుప్పంలో ప్రచారం చేస్తున్నారు, మీకున్న హక్కు మాకు లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. పోలీసులకి ఒక్కటే తెలియజేస్తాను, నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళని మాత్రం మీరు ఇట్లా గోడకు వేసి కొట్టేలా చేస్తున్నారు కదా, మా కార్యకర్తలు ఏమన్నా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారా, ఇసుక స్మగ్లింగ్ చేస్తున్నారా, రైస్ స్మగ్లింగ్ చేస్తున్నారా, అదేవిధంగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారా, ఇవేం చేయడం లేదు కదా. మా హక్కును ఉపయోగించుకునే విధంగా మేము నడుచుకుంటా అంటే మీరెందుకు ఈ విధంగా కక్ష సాధింపుతో అధికార పార్టీకి తొత్తులా పనిచేస్తున్నారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే కుప్పంలో వెంకటేష్ అన్న గారు ఒక ఎస్సీ అభ్యర్థి, వెంకటేష్ అన్న గారు ఆల్రెడీ డాక్టర్ వెంకటేష్ అన్న గారు ఆల్రెడీ ఎంపీపీగా పనిచేశారు, సర్పంచ్గా పనిచేశారు. నామినేషన్ వేయడానికి వెళ్తే అతని పైన దాడులు చేసి నామినేషన్ పత్రాన్ని కూడా చించేసినప్పుడు ఈ పోలీసులు ఏం చేస్తున్నారని కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అదేవిధంగా కుప్పంలో ఎలక్షన్ అనేది సాధారణంగా ఎలక్షన్ కమిషనర్ అంటే ఎలక్షన్ కమిషనర్ ఎవరుంటారో అక్కడ వాళ్ళే రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తారు. కానీ పెద్దిరెడ్డి గారు తనకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారిని ఎన్నికల అధికారిగా తీసుకొచ్చి చేయాల్సిన అవసరం ఏముంది. ఎలక్షన్ అనేది రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గారి ఆధ్వర్యంలో జరుగుతా ఉందా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతా ఉందా అని కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. కుప్పం ప్రజలకి ఒకటే తెలియజేస్తా ఉన్నాను, మీకు తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే రేషన్ కార్డు కట్ చేస్తాము, పెన్షన్ కట్ చేస్తాము, సంక్షేమ పథకాలు రావు, ఇవేవి మీరు భయపడకూడదు. వాళ్ళు ఎలా ఎక్కడి నుంచి రౌడీల్ని గుండాలను తీసుకొచ్చి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసినా కూడా మీరందరూ కూడా నిర్భయంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి, తెలుగుదేశం పార్టీని అఖాండ మెజార్టీతో గెలిపించండి. ఈ రోజు మాత్రమే, ఈ ఎలక్షన్ వరకు మాత్రమే పెద్దిరెడ్డి గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ అనుచరులు కానివ్వండి అక్కడ ఉంటారు ఒక్కరోజు ఎలక్షన్ రోజుకు మాత్రమే. కానీ మీ యొక్క జీవి గారు కానివ్వండి, వాళ్ళ అనుచరులు కానివ్వండి అక్కడ ఉంటారు ఒక్కరోజు ఎలక్షన్ రోజుకు మాత్రమే. కానీ మీ యొక్క జీవితాంతం మీ యొక్క కష్ట సుఖాలను మీ యొక్క చేదోడు వాదోడుగా ఉండి మిమ్మల్ని ఆదుకునేది మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మీరిచ్చేటువంటి మీ కుప్పం ప్రజలు ఇచ్చేటువంటి కానుక ఏదైనా ఉంది అంటే అభ్యర్థులను అఖాండ మెజార్టీతో గెలిపించండి. వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, అక్కడ పనిచేస్తున్నటువంటి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, మీరిచ్చే ఎలక్షన్ రిజల్ట్ చంపదెబ్బలాగా ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అధికారాన్ని ప్రయోగించినా కూడా, పెద్దిరెడ్డి గారు ఎంత డబ్బు పోసినా కూడా, అధికారులు ఎంతగా తొత్తులుగా పనిచేసినా కూడా, వాళ్ళకి అండగా ఉన్నా కూడా మీరందరూ కూడా గెలవబోయేది మా తెలుగుదేశం అభ్యర్థులు మాత్రమే అని కూడా నేను ఈ సందర్భంగా